Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏ నిమిషానికి ఏమి జరుగునో జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఐఏఎస్ అధికారుల్లో టెన్షన్. సీఎం జగన్ ఢిల్లీ టూర్పై నేతలతో పాటు అధికారిక వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల్ని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సిట్ వేసింది. సిబిఐ ఎంక్వైరీ కోరింది. ఫైబర్ గ్రిడ్ స్కామ్ విషయంలోనూ సిబిఐ విచారణ చేపట్టాలని కోరింది. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు. ఈలోగా మొత్తం వ్యవహారాలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో కథ మొదటికి వచ్చింది. గత ప్రభుత్వం అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ అధికార పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ధర్నాలు చేయడం, సీఎం జగన్ హస్తినా టూర్ లక్ష్యం కూడా ఇదేనని చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా కేంద్రం సిబిఐ ఎంక్వైరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే విచారణ పరిధిలోకి సదరు ఐఏఎస్ ఐఆర్ఎస్లు వచ్చే ఛాన్స్ ఉంది. సిఆర్డీఏలో జరిగిన భూ అక్రమాల్లో 5-6 అఖిల భారత సర్వీసెస్ అధికారులు, ఫైబర్ గ్రిడ్ స్కామ్లోనూ 2 ఐఏఎస్లు విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. జగన్ ఢిల్లీ టూర్పై ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరగడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే వచ్చే 2 నెలల వ్యవధిలో ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనేది సదరు వర్గాల్లో జరుగుతున్న చర్చ. హోంమంత్రి అమిత్ షాతో వరుసగా 2 సార్లు సీఎం జగన్ భేటీ జరగడం కీలకాంశమని అధికారులు చెబుతున్నారు. సిఆర్డీఏ భూముల విషయంలోనూ, ఫైబర్ గ్రిడ్ విషయంలోనూ ఖచ్చితంగా కేంద్రం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కొందరు అధికారులు ఢిల్లీలోనే తమ సహచరులతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఓ నిర్ధారణకు వస్తున్నట్లు సమాచారం. ఇవే అంశాలకు సంబంధించి పీఎంఓ కార్యాలయం కూడా సమాచారాన్ని తీసుకుందని అంటున్నారు.